You're a superhero. हेलो फ्रेंड्स, दिस इज सिद्धू. वेलकम बैक टू अवर चैनल सीसी एडिट्स टू. ఈరోజు వీడియోలో అయితే బర్త్డే వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, మన ఫోన్లో మనకు నచ్చినట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఓకే అండి, ఈ వీడియో అయితే వేరే లెవెల్లో అయితే వచ్చేసింది. ఇంకోటి, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ప్రివ్యూ వీడియో అయితే చూద్దాం. హ్యాపీ బర్త్డే బేబీ. ఓకే అండి, ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, సే వెరళ్ళ వల్ల అయితే వచ్చేసింది కదా. సో మనం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. సో మనం ఫస్ట్ అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే నేను ఇచ్చిన ఇక్కడ 2 షేక్ ఎఫెక్ట్స్ అండ్ బీట్ మార్క్ అనే 2 ఎఫెక్ట్స్ అనేది నేను, సారీ అండి, ప్రాజెక్ట్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న దాని తర్వాత మీరు అలైట్ మోషన్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్లోకి అయితే ఇలా వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ షేక్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుంటే మనకి టోటలీ 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది అండి. ఈ 3 షేక్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకున్నాం, వీడియో అయితే క్రియేట్ చేసుకుంటున్నాము. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మనము ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇగో ఇక్కడ ఫస్ట్ మనకు హ్యాపీ బర్త్డే బేబీ అండ్ ఒక లిరిక్స్ అయితే వచ్చేసింది. తర్వాత నుంచి మనకైతే ఇగో ఇలా నెంబర్స్ అయితే వచ్చేసుంటాయి. ఈ నెంబర్స్ దగ్గర మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం ఏం చేసుకోవాలంటే మనం ఫొటోస్ యాడ్ చేసుకునే కొరకు మనం ఇక్కడ యారో మార్క్ మీద డబుల్ ట్యాప్ చేయాలి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత కరెక్ట్ ఇక్కడ మనకు 1 సెకండ్ కార్డ్కి అయితే వచ్చేస్తుంది కదా. సో మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి అయితే మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బుక్ మార్క్స్ అయితే కనపడుతున్నాయి కదా రెడ్ కలర్లో, ఈ 2 బుక్ మార్క్స్ లోపల మనం ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా ఎలానో క్రియేట్ చూపిస్తున్నాండి ఈ వీడియోలో. సో మనం ఫోటో యాడ్ చేసుకునే కొరకు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని నేనైతే ఒక ఫైల్లో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫొటోస్ అన్నీ. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని కొరకు లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఫోటో అయితే సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక్కొక్కటి ఫోటో అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటుంది తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 2 ప్లస్ ఐకాన్స్ అయితే కనపడుతున్నాయి కదా పైన కార్నర్లో, ఈ 2 ప్లస్ ఐకాన్స్ కాడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇంటర్ఫేస్లోకి అయితే ఇలా వచ్చేస్తుంది ఫొటోస్. సో మనం ఏంటంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, కరెక్ట్ ఫోటో అనేది ఈ 2 బుక్ మార్క్స్ లోపల అయితే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ అయితే ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకొని మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసుకొని థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం కొద్దిగా ఇలా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చిన్న అయితే ఫోటో అయితే ఇలా చిన్న అయితే చేసుకోవాలి. సేమ్ ఇగో ఇంత అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 800 నుంచి ఇక్కడ 1400 మధ్యలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్, దానికి తక్కువ అయితే ఉండొద్దు. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాని కొరకు ఇక్కడ మీకు ఫోటో మీద సైడ్ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకు కావాల్సి ఇక్కడ సారీ అండి. సో మనకు ఇక్కడ ఈ పార్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మన కావాల్సిన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఫోటో అనేది కొంచెం చిన్న అయితే చేసుకోవాలి. ఫోటో ఇలా చిన్నగా చేసుకుని మళ్ళీ వదిలేసాలి. ఇలాగే ప్రతి ఒక్క ఫోటో అయితే మనం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇలా ఈ 2 బుక్ మార్క్స్ లోపల అడ్జస్ట్ చేసుకొని మనకు ఫోటో అనేది చిన్నగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫోటో అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాం కదా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేయాలంటే మనకి ఇగో మనకైతే ఇగో ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ వెనకాల వైట్ అయితే కనపడుతుంది కదా, మనం ఏం చేసుకోవాలంటే దీన్ని బ్లాక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇలా బ్లాక్ అయితే చేసుకోవాలి. సో మనం దాని కొరకు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే రెక్టాంగులర్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
రెక్టాంగులర్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నాం అండి. లెఫ్ట్ సైడ్ చెప్పుకుంటే మనం ఫుల్ స్క్రీన్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మనం ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మనం బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మనము మొత్తం బ్యాక్ వెళ్ళేసి మనం ఏం చేసుకోవాలంటే ఈ లేయర్ అనేది ఫోటోస్ కిందికి అయితే రావాలి. మనకి ఇక్కడ ఫోటోస్ అయితే కనపడతలేవు కదా, ఈ లేయర్ అనేది ఫోటోస్ కిందికి వచ్చేసి ఏంటంటే మనకు ఫోటో అనేది కనపడుతుంది. సో మనం ఏం చేసుకోవాలంటే ఈ లేయర్ని పట్టుకొని లాంగ్ రైట్ చేసుకొని ఇలా కిందికి అయితే అనుకుంటే మనకి కిందికి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కిందికి అనుకోవడం ద్వారా మనకైతే ఫోటో అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ ఫోటో కిందికి అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే ఇట్లా మొత్తం చివరి వరకు అయితే వెళ్ళిపోవాలండి. చివరి వరకు వెళ్ళిపోయి ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ బాక్స్ అయితే కనపడుతుంది. ఇక్కడ సైడ్ లేయర్స్ చూడండి ఒకసారి, ఇక్కడ బ్లాక్ కలర్ బాక్స్ అయితే కనపడుతుంది కదా లేయరు, దీని అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. చివరి వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసుకున్న తర్వాత మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సారీ అండి, ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం దీని కొరకు ఏం చేయాలంటే ఫస్ట్ మనం బ్యాక్ అయితే వెళ్ళేసి ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోవాలి. సో మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలండి. మళ్ళీ ఎఫెక్ట్స్లో వెళ్ళేసి ఇట్లా చూసుకున్నట్లయితే మనకైతే 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోవాలి. దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోవాలి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మనం ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మనం పైకి లేపుకున్నట్లయితే మనకు ఫొటోస్ అయితే కనపడుతుంటాయి. ఇక్కడ ఫొటోస్ అయితే కనపడుతున్నాయి కదా. ఇక్కడ మనం ఇక్కడ 6 ఫొటోస్కి అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ ఇక్కడ 6 ఫొటోస్కి అయితే మనం ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సో దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా పేస్ట్ చేయాలో. ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇలా ఫస్ట్ 6 ఫొటోస్కి అయితే మనము ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అయితే లేరో సరే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ అయితే ఇచ్చాను, సరే ఓపెన్ చేసి చూడండి. మనం ప్రతి ఒక్క వీడియో అయితే ఇన్స్టాల్ అయితే అప్లోడ్ చేసాము, ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో మనమైతే ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసాం కదా. ఫస్ట్ 6 ఫొటోస్కి అయితే మనం పేస్ట్ చేయాలి. మీకు ఇంకా ఎఫెక్ట్స్ ఎలా అర్థం యాడ్ చేసుకోవాలి అర్థం కాకపోతే మీకు ఒకసారి పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ లేయర్ అయితే కనపడుతుంది కదా, 1, 2, 3 అని లేయర్స్ అయితే కనపడుతున్నాయి కదా. మనకి ఏ ఫోటో కింద అయితే ఏ లేయర్ ఉందో ఏ నెంబర్ లేయర్ ఉందో కరెక్ట్ ఆ నెంబర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళాలి. ఫస్ట్ మనం ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం కదా, సెకండ్ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోవాలి. దాని కొరకు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ సెకండ్ ఫోటో ఎఫెక్ట్స్ అనేది మనం కాపీ చేసుకోవాలి. దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకునే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకున్న వీడియో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం యారో మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఫొటోస్ అయితే కనపడుతుంటాయి. సో మనము ఇక్కడికి వెళ్ళి అయితే మనం సెకండ్ ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 3 సెకండ్స్ 29 మిల్లీ సెకండ్స్ కాడికి వెళ్ళి మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి దాని తర్వాత ఫోటోకి అయితే మనం పేస్ట్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓన్లీ సెకండ్ ఫోటో ఏంటంటే ఒక ఫోటో తర్వాత ఒక ఫోటోకైతే మనం పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో ఒక ఫోటోకి వదిలిపెట్టేసి దాని తర్వాత ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఫోటో అయితే మధ్యలో ఒకటి వదిలిపెట్టేసి మళ్ళీ తర్వాత ఫోటోకి అయితే మనం పేస్ట్ చేయాలి. ఇలాగే మీకు ప్రతి ఒక్క ఫోటోకి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో నేను అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. నేనే క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం సెకండ్ ఎఫెక్ట్స్ అయితే మనం పేస్ట్ అయితే చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మనం థర్డ్ ఫోటో ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసుకోవాలి. దాని కొరకు మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం థర్డ్ ఫోటో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం కాపీ చేసుకోవాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోవాలి. కాపీ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మనకు ఫొటోస్ అయితే కనపడుతుంటాయి.
సో ఇప్పుడు మనకి మిగిలిపోయిన ఫోటోస్ అయితే ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఒకటైతే మనం యాడ్ చేసుకోలేదు కదా. ఈ మిగిలిపోయిన ఫోటోస్కి అనేది మనం ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓన్లీ ఇప్పుడు మిగిలిపోయిన ఫోటోస్కి అన్నిటికీ అయితే మనం థర్డ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఒకసారి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మనం ఎడిట్ చేసిన ప్రతి ఒక్కటి వీడియో హెచ్డి క్వాలిటీతో అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాము. ఇన్స్టాల్ అయితే ఏంటంటే కొంచెం క్లారిటీ అనేది లాస్ అయిపోతుంది, కాబట్టి మీరు ప్రివ్యూ వీడియో అయితే చూస్తారు కదా స్టార్టింగ్లో, ఆ ప్రివ్యూ వీడియో మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఇన్స్టాల్ అయినా చూడొచ్చు, లేదా టెలిగ్రామ్లో అయినా చూడొచ్చు అండి, ఎక్కడైనా చూడొచ్చు. సో ఇలా మనం ఎఫెక్ట్స్ అనేది అన్ని ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న నెక్స్ట్ టైం చేయాలంటే మనము ఈ లిరిక్స్ తర్వాత నుంచి మనం హ్యాపీ బర్త్డే బేబీ అని పెట్టాం కదా, దీని తర్వాత నుంచి మనం ఒక ఇక్కడికి వెళ్ళి మనం ఒక హ్యాపీ బర్త్డే పిఎన్జీ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం పిఎన్జీ ముందు ఒక లైట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అరో మార్క్ మీద క్లిక్ చేసుకొని, మీడియా మీద క్లిక్ చేసుకొని మనం ఒక, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, నేను ఇచ్చిన టూ ఎఫెక్ట్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఒకటైతే నేను ఇలా బ్లూ స్కిన్ సన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, దీన్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని వీడియో చివరిలోకి వెళ్ళేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో చివరిలోకి అయితే లేయర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని, థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం కొద్దిగా పెద్దగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, పైన ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనం కొద్దిగా కిందికి అనేది జరుపుకోవాలి, ఇలా కిందికి అయితే జరుపుకోవాలి. ఇలా కిందికి జరుపుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ బర్త్డే పిఎన్జీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో దాని కొరకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, బర్త్డే పిఎన్జీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని, మీడియా మీద క్లిక్ చేసుకొని మనం బర్త్డే పిఎన్జీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బర్త్డే పిఎన్జీ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం బర్త్డే పిఎన్జీ ఉన్నది కదా దాన్ని మనం కిందికి అయితే జరుపుకోవాలి, ఇలా కిందికి. ఇలా కిందికి అయితే జరుపుకోవాలి. కిందికి జరుపుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే మనము ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళే, సారీ అండి, ట్రిమ్ చేసుకోవద్దు. మనం ఈ ఫోటోని అనేది చివరి వరకు అయితే మనం సెట్ చేసుకోవాలి. సో ఇట్లా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అయితే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. సో మనకు బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి. సో ఇదో ఇలా అయితే వచ్చేస్తుంది కదా, మనకు హ్యాపీ బర్త్డే అని అయితే ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ అది కనబడడం కోసం నేను ఈ పిఎన్జీ, ఈ లైట్ పిఎన్జీ అయితే నేను బ్లూ కలర్ లైట్ పిఎన్జీ అయితే యాడ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ బ్లూ కలర్ నచ్చకపోతే మీరు అనేది వేరే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాని కొరకు మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని, యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడ అదర్స్లోకి అయితే వెళ్ళిపోవాలి. సారీ అండి, అదర్స్లోకి కాదు, ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు హ్యూ షిఫ్ట్ అయితే కనపడుతుంది కదా, ఇగో ఇక్కడ హ్యూ షిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హ్యూ షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ స్టాండర్డ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ స్టాండర్డ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని మనం ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మనకైతే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, ఇగో గ్రీన్ కలర్ చేంజ్ అయింది. దాని తర్వాత ఇగో రెడ్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్, మీరు కావాల్సిన నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు బ్లూ కలర్, నేనైతే రెడ్ కలర్ పెట్టుకుంటాను చూడండి. ఇలా రెడ్ కలర్ అయితే వచ్చేసింది కదా, ఇలా మీరు రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. వేరే కలర్ కూడా మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి ఇలా చేంజ్ చేసుకున్నందు మీరు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియోని రెడ్ అంత మంచి లేదు ఫ్రెండ్స్, నేను బ్లూ అయితే పెట్టుకుంటున్నాను. సో మనం ఈ ఎఫెక్ట్స్ అయితే డిలీట్ అయితే చేసుకుంటున్నాను. సో మనకు బ్లూ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా పైన, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 30 FPS అయితే ఉంటుంది, 60 FPS అయితే పెట్టుకోవాలి. 60 FPS పెట్టుకొని మనం ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దాని కొరకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ ఇక్కడ ఫుల్ రెసిడెన్స్లో ఉన్నదో లేదో చెక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ ఎక్స్పోర్ట్ కావడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. A few moments later.
ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే అయిపోయింది కదా, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, మనం 60fps పెట్టుకోవడం ద్వారా మనకైతే వీడియో అయితే కొంచెం స్మూత్గా అయితే వచ్చేసింది కదా. సో మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం ద్వారా నాకు కొద్దిగా సపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.